స్పందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చూసారా, 1000 బల్బుల వెలుగుతో వెలిగిపోతుంది నా ముఖం. ఎందుకంటే ఎందుకన్నమాట, టడే, కంగారు పడకండి. ఇది ఎప్పటిదో నా బర్త్డే రోజు షూట్ చేసిన వీడియో అని, ఇవాళ మా వారి బర్త్డే అనమాట. సో అందుకని ఇంత హ్యాపీగా ఉన్నానమాట. యాక్చువల్లీ సెలబ్రేషన్స్ ఇంకా ఉన్నాయి, అయినా సరే టైం తీసుకుని మరి ఇవాళ మహాభారతం వీడియో ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఎప్పుడైనా సండే మిస్ అవుతే, ఇంతకుముందు కొంతమంది అడిగేవారు కామెంట్ల ద్వారా, మహాభారతం ఇవాళ పెట్టలేదేంటి, అయ్యో పెడతామని వెయిట్ చేశాం కదా అని చెప్పేసి ఇప్పుడు అడగడం కూడా మానేశారు పాపం. సో మెల్లమెల్లగా ప్రేక్షకులు మహాభారతాన్ని మర్చిపోతున్నారేమో అనుకుని ఒక 15 మినిట్స్ అలా గ్యాప్ తీసుకుని వచ్చానమాట. కాబట్టి ఎడిటింగ్ గట్రా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తాను. సో ఈ బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది, కాకపోతే కొంచెం నిదానంగా వస్తుంది అనమాట. ఎందుకంటే మ్యారేజ్ వీడియోలు కూడా అప్లోడ్ చేయమని చాలామంది అడిగారు, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, కొన్ని వీడియోస్ కలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికైతే నా దగ్గర ఉన్న వీడియోలు పెట్టేస్తాను. సో అవి ఎప్పుడు పెడతానంటే, ఇవాళ సండే కదా, ట్యూస్డే 11 o'clockకి డెఫినెట్గా వస్తుంది. ఒకవేళ 11 o'clockకి వీడియో రాకపోతే వీడియో ఆ రోజు ఏ టైంకి పోస్ట్ చేస్తానో అప్డేట్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోతుంది కాబట్టి మహాభారతం కోసం ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారని నమ్ముతున్నాను నేను. వాళ్ళ కోసం చెప్పేసి తొందరగా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందు ఎప్పట్లాగే నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మహాభారతాన్ని కొంతమందికైనా, మిగతా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళల్లో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక 10 మందికి పంపితే ఒకరికన్నా. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ బాక్స్ ద్వారా ఇవాళ అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలియజేయండి. సో ఇంకెందుకు, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందు, అసలు ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఆలస్యం చేయకుండా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లాస్ట్ ఎపిసోడ్లో కథ ఎక్కడ ఆపేశామని ఎవరికైనా గుర్తుందా? గుర్తుండకపోయినా పర్లేదులేండి, ఎందుకంటే మనమే గ్యాప్ ఇచ్చాంగా బాగా. కాకపోతే నాకు మాత్రం కథ ఎక్కడ ఆపేశామో క్లియర్గా బాగా గుర్తుంది, కొంచెం కూడా రివిజన్ చేసుకోకుండా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎక్కడ ఆపేశామబ్బా అనుకుంటుంది. సో కథ ఎక్కడ ఆపేశామంటే, దుర్యోధనుడి కపట ఆలోచన గురించి తెలియని ధర్మరాజు పెదనాన్న గారు పిలిచారు అని సంబరంగా బయలుదేరతాడు అనమాట. ద్రౌపదిని, ఇంకా తన తమ్ముళ్ళని, కుంతిదేవిని కూడా తీసుకుని హస్తినాపురానికి బయలుదేరతారు. హస్తినాపురానికి వచ్చిన తర్వాత పాండవుల మీద ఎంత కోపం ఉన్నప్పటికీ, ద్రౌపది మీద ఎంత మండిపోతున్నప్పటికీ కూడా మర్యాదల్లో మాత్రం దుర్యోధనుడు తప్పు చేయడు. అక్కడ దుర్యోధనుడు మర్యాదలు బాగా చేశాడని మంచివాడు అనుకునేవారు. అస్సలు ఏ విషయంలోనైనా సరే పాండవుల కంటే ఒక చేయి పైన ఉండాలి అనే ఉద్దేశంతో, మర్యాదలైనా సరే వాళ్ళకంటే ఒక మెట్టు పైనే ఉండాలి మనం అనే ఉద్దేశంతో మర్యాదలకు ఏమాత్రం తక్కువ చేయకుండా చూసుకుంటాడనమాట. అలాగని మర్యాదలు చేస్తూ చేస్తూనే మధ్యలో అవమానించడానికి కొంచెమైనా సమయం సందు దొరికినంత మాత్రాన పుల్లగురిపు మాటలు మాట్లాడడం మాత్రం మానేడు అనమాట దుర్యోధనుడు. సో అలా వాళ్ళు మొత్తం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా తీరిగ్గా ఉన్నప్పుడు హస్తినాపురంలో కొత్త సభ నిర్మించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ నూతన సభ చూద్దామని అందరూ బయలుదేరి వెళ్తారు. అక్కడే ఆ సభలోనే కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉంటారనమాట గురు పెద్దలు, ఇంకా పాండవులు. గురు పెద్దలు అంటే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, ఇంకా విదురుడు, ధృతరాష్ట్రుడు. అలా అందరూ సరదాగా మాట్లాడుతూ ఉండగా కడుపు మండిపోయో లేకపోతే మనం పిలిచింది ఎందుకు కాదు కదా అనుకునో కానీ శకుని మధ్యలో దూరిపోయి, ధర్మనందన ఎప్పుడూ మాటలైనా అప్పుడప్పుడు వినోదానికి కూడా సమయం కేటాయిస్తూ ఉండాలి, అతిథులైన మీకు వినోదం పంచకపోతే మా మర్యాద పోదు అనగానే దుర్యోధనుడికి సందు దొరికింది, సమయం ఇదే కరెక్ట్ టైం అనుకుని దుర్యోధనుడు కూడా మాట కలుపుతాడు అనమాట శకునికి. అవునవును నిజమే, వినోదానికి సరదాగా జూదం ఆడదాం అని చెప్పేసి అనడంతో భీష్మ పితామహుడు వెంటనే లేచి, చిచ్చి సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పాడు జూదం గురించి ఇప్పుడు ఎందుకు అంటాడనమాట. మిగతా ఇద్దరు కూడా అంటే విదురుడు ఇంకా ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా భీష్ముడి మాటకు వంత పలుకుతారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు మాటికి చేశాడు కదా దుర్యోధనుడికి, కాబట్టి నోరు విప్పక తప్పదు. సో ధృతరాష్ట్రుడు కూడా ఇప్పుడు ఆడితే మాత్రం ఏమవుతుంది, సరదాగా పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు, మనకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది
అయినా ఎప్పుడో కాని రాదుగా వీళ్ళు, పర్వాలేదులే అని చెప్పడంతో మిగతా వాళ్ళు అయిష్టంగానే సైలెంట్ అయిపోతారనమాట. సో ధర్మరాజుకు జూదం మీద ఎంత పిచ్చి ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ పెద్దల ముందు ఆడాలంటే కాస్త సంకోచిస్తాడు ధర్మరాజు కూడా. కాకపోతే పెదనాన్నగారు అడిగిన తర్వాత రాకపోతే మర్యాద లేకుండా అమర్యాదగా బిహేవ్ చేసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి ధర్మరాజుడు కూడా జూదానికి ఒప్పుకుంటాడు. తీరా జూదానికి రెడీ అయిపోయి కూర్చున్న తర్వాత దుర్యోధనుడు ఆడకుండా, నా బదులు మా శకుని మామ ఆడతాడు, నేను ఆయనకు సపోర్టింగ్గా ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఇది ఎలా కుదురుతుంది? నేను ఆడతా అన్నది నీతో, ఆటైనా కయ్యమైనా సరే ఇద్దరు సరిసమానంగా ఉండాలి, నేను నీతో ఆడతానన్నాను కదా, మధ్యలో మీ మామే ఎందుకు, ఆడితే నువ్వు ఆడు లేకపోతే వద్దు అని చెప్పేసి ధర్మరాజు అంటాడనమాట. అయ్యో ధర్మజ, ఎప్పుడు ఎందుకు నన్ను అనుమానిస్తూ ఉంటావు, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లము, ఎవరాడితే ఏముంది, ఓహో మా శకుని మామతో ఆడితే ఓడిపోతావనా అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడతాడు. ఈ మాట అనగానే నవ్వడానికి రెడీగా ఉంటారనమాట వాళ్ళ తమ్ముళ్ళు కూడా, అందరూ పక్కున నవ్వేస్తారు. ధర్మరాజుకు అహా వడ్డొచ్చేస్తుంది అనమాట, ఇదేంటి ఇలా అవమానం చేశాడు అనుకుని, నేను ఎవరితోనైనా ఆడి గెలవగలను, నాకెవరైతే ఏమిటి అని బాగా ధీటుగా సమాధానం చెప్తాడు. ఆ ధీటుగా సమాధానం చెప్పడం వెనుక ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. అంటే వాళ్ళు ఇంద్రప్రస్థానికి పిలిచినప్పుడు మయసభలో ఒక రాజసూయ యాగానికి పిలుస్తాడు కదా, అప్పుడు ఆటలో శకుడు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు కూడా ఓడగొట్టడం పెద్ద ఇబ్బంది కాదు, వీళ్ళు నవ్విన వాళ్ళ నోరు మూయించొచ్చనే ఉద్దేశంతో ధర్మరాజు కూడా ఒప్పుకుంటాడు. ఇక మాయా పాచకులు బయటికి తీస్తాడనమాట శకుని, ఇప్పుడు ఎలా గెలుస్తామో చూద్దామని చెప్పేసి. తీరా ఆట మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకో మాట అడ్డేస్తాడనమాట, అయినా పందెం లేకుండా ఆడితే ఆటలో పసే ఉంటుందబ్బా, కాబట్టి ఏదో ఒక పందెమైనా కాయాల్సిందే, పైగా మీరు ఇంద్రప్రస్థానికి మహారాజు, ఈయన హస్తినాపురానికి మహారాజు, మీరిద్దరూ పందెం లేకుండా ఆడితే ఏం బాగుంటుంది అని అనడంతో ధర్మరాజు సరే నా ముత్యాలహారం పందెంగా వేస్తున్నాను అంటాడు. ఈ మాట వినగానే 100 మంది నవ్వుతారు కౌరవులందరూ. ఏంటి ముత్యాలహారమా, ఇంద్రప్రస్థానికి రాజువి, నీ పరువుకి ఇది తగునా ముత్యాలహారం పెట్టడం? సరే పెడితే నువ్వు ముత్యాలహారం పెట్టుకో, మా పరువుకు తగ్గట్టు మేము పందెం కాస్తామబ్బా, కాబట్టి మా రాజ్యంలో ఉన్న ముత్యాలు మొత్తం పందెంగా కాస్తున్నావు అని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు. అందులో పరువు తక్కువగా అనిపిస్తుంది అనమాట ధర్మరాజు, వాళ్ళు ముత్యాలు మొత్తం వేస్తే మనం ముత్యాల హారం అన్నాం ఏమిటి చీపుగా అనేసి, సరే మేం మాత్రం ఏమైనా తక్కువ, ఇంద్రప్రస్థంలో ఉన్న ముత్యాలు మొత్తం పందెంగా వేస్తున్నానని చెప్పేసి పందెాన్ని పెడతాడు. మొదట ముత్యాలతో మొదలై తర్వాత ఖజానా, తర్వాత ధనధాన్య రాశులు, తర్వాత దాసదాసి జనాలు, ఆ తర్వాత సైన్యాన్ని కూడా కోల్పోతారు. ఇంత జరుగుతున్నా సరే ఆట ఓడిపోతున్నామనే బాధ ఒక పక్కన్న, గెలవాలి అనే తాపత్రయం మాత్రం కొంచెం కూడా తగ్గదు ధర్మరాజులు. ఈ ఆట ఓడిపోతే నెక్స్ట్ ఆట అయినా గెలుద్దాం అని చెప్పేసి అలా పందెం పెడుతూనే ఇంద్రప్రస్థాన్ని కూడా పందెంలో పెట్టేస్తాడు అనమాట. ఎందుకంటే పందెాన్ని ముసిగొలిపేది ఇక్కడ దుర్యోధనుడు. నేను హస్తినాపురాన్ని పనంగా పెడుతున్నాను అనగానే దానికి ధీటుగా మనం సమాధానం చెప్పకపోతే ఎలా, కాబట్టి ధర్మరాజు కూడా ఆలోచించకుండా ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పందెంలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, తనకు ఇంద్రప్రస్థం కంటే విలువైన తమ్ముళ్ళు కదా, ఇంద్రప్రస్థానికంటే విలువైన తమ్ములను కోల్పోతే ఎలాగా అనే ఆలోచన ఉన్నప్పటికీ గెలవాలి అనే తాపత్రయంతో పందెంలో తమ్ముళ్ళను కూడా పెట్టి ఓడిపోతాడనమాట ధర్మరాజు. ఇంకా మిగిలిన ధర్మరాజేగా, ఆఖరికి ధర్మరాజును తనను తాను పందెంగా వేసుకుంటాడు. వేసుకుని ఆటలో ఓడిపోయి సర్వం కోల్పోతాడు. సర్వం కోల్పోయిన ధర్మరాజును ఎగతాళి చేస్తూనే, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది ధర్మజ, సర్వం కోల్పోయావు, ఇంద్రప్రస్థ రాజ్యాన్ని కోల్పోయావు, నీ తమ్ముళ్ళని నిన్ను కూడా పందెంలో పణంగా పెట్టి ఓడిపోయావు, సరే నీ మీద జాలేస్తుంది కాబట్టి నీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను, మళ్ళీ ఇంకొక ఆట ఆడదాం, ఈ ఆటలో గనక నువ్వు గెలిస్తే ఇప్పటి వరకు నువ్వు ఓడిపోయిందంతా నేను తిరిగి ఇచ్చేస్తాను, నీ దాసదాసి జనాలను మీ తమ్ముళ్ళను కూడా విముక్తులు చేసి నిన్ను కూడా వదిలేస్తాను అని చెప్పేసి అనడంతో ఆశగా సరే అయితే ఆడదాం, కానీ పందెంగా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదుగా, నన్ను నేను కూడా ఓడిపోయానుగా అంటాడు. ఎందుకు లేదు, అందరికంటే విలువైనది ద్రౌపది ఉందిగా అనగానే భీముడు గద పట్టుకుని పైకి లేస్తాడు కోపంగా. కానీ కోపాన్ని తను అంచుకున్నాడో లేకపోతే ధర్మరాజు సర్ది చెప్పాడో కానీ అసలు ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద కోపం చూపించే తర్హత భీముడికి ఎక్కడుంది, ఎందుకంటే భీముడు ఓడిపోయినప్పుడే వాళ్ళకు దాసి కింద లెక్క. కాబట్టి ఎంత కోపం ఉన్నా అన్నీ అణుచుకుని తల వంచుకుని కూర్చుంటాడు అనమాట భీముడు కూడా. ఎంతమందికి కోపంగా ఉన్నా కూడా ఆ నలుగురిలో ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడరు ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో. ధర్మరాజు కూడా ఒక్కరి కళ్ళల్లో కూడా కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం చాలదు. ఇంత ధైర్యం చాలకుండా ఇంత అవమానంగా ఇంత భయంగా ఎందుకున్నాడు అంటే రాజ్యాన్ని కోల్పోయి తమ్ముళ్ళను కూడా పణంగా పెట్టాడు. ఇప్పుడు ద్రౌపదిని పందెంలో పెట్టి అవన్నీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ కాలర్ ఎగరేసుకుని తినొచ్చుగా,
అన్న అత్యాశతో ద్రౌపదిని పందంగా కాయడానికి ఒప్పుకుంటాడు. ఈ ఆట అయినా గెలవకపోతావా అని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ మాయాపాచకలు వాటి పని చూపించేస్తాయి. వాటి పనితనం అనేది నిరూపించుకుంటాయన్నమాట. ద్రౌపదిని కూడా ఫైనల్గా ఓడిపోతారు. ఇక విజయగర్వంతో నవ్వుకుంటూ ఉంటాడు దుర్యోధనుడు. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేసింది, అన్ని కుట్రలు పండింది దీనికోసమే. ఫైనల్గా ఇంద్రప్రస్థ రాజ్యము కాదు, ఈ పాండవుల మీద జలసి కాదు, ద్రౌపది మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి. ఇది మాత్రం దుర్యోధనుడి మనసులో ఉంది కాబట్టి అది నెరవేరింది. కాబట్టి విజయ గర్వంతో విదురుడికే చెప్తాడనమాట. బాగా విజయ గర్వం అనేది బాగా నెత్తికెక్కి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అనే ఉచ్చరించే తెలియకుండానే విదురుడికి ఆదేశిస్తాడు, వెళ్ళి ఆ దాసి దాన్ని తీసుకుని నా కాళ్ళ కింద పడే అని చెప్పేసి. అనగానే ఛీ నీచుడా, ద్రౌపది ఎప్పటికీ నీ దాసి కాదు. ఆల్రెడీ ధర్మరాజు ఓడిపోయాడు కాబట్టి ద్రౌపదిని పందెంలో కాసే హక్కు ధర్మరాజుకు లేదు. ఇది అధర్మం, ఈ అధర్మాన్ని నేను ఎన్నటికీ ఒప్పుకోనని చెప్పేసి దాన్ని తిరస్కరించేస్తాడు. తిరస్కరించినంత మాత్రాన దుర్యోధనుడు ఆగిపోతాడా? దుర్యోధనుడు కావాల్సిందేంటి? ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని రావడం. అది విదురుడు చేస్తే ఏంటి, అక్కడున్న భటుడు చేస్తే ఏంటి? అక్కడున్న ఒక భటుడిని పేరుతో పిలిచి నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా, ఆ దాసీ నన్ను ఇక్కడ తీసుకురా అని చెప్పేసి చెప్పడంతో భటుడు వెళ్తాడు. ఎవరికి ఎంత కోపాలున్నా, ఎవరి దాసి ఎవరైనా సరే, భటుడు ఎప్పటికీ భటుడే అవుతాడు కదా. కాబట్టి మర్యాదగా వెళ్ళి ఇలా ధర్మరాజు మిమ్మల్ని పందెంలో ఓడిపోయాడు కాబట్టి దుర్యోధనుల వారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని చెప్పేసి మర్యాదగా చెప్తాడు ద్రౌపదికి. అలా చెప్పిన తర్వాత ద్రౌపది ఫస్ట్ కంగారు పడి ధర్మరాజు నన్నెలా ఓడిపోతాడు, ఫస్ట్ తన్నోడి నన్నోడా, నన్నోడి తన్నోడా తెలుసుకుని రమ్మండి అని చెప్తుంది అనమాట. దీనికి సమాధానం నాకు కావాలి, సమాధానం తెలిసిన తర్వాత నేను వస్తానని చెప్పేసి వెనక్కి పంపించేస్తాను ఆ భటుడిని. ఆ భటుడు జరిగింది జరిగినట్టుగా ద్రౌపది ఏమనింది అనే విషయాన్ని పూస గుట్టిన కూర్చున్నట్టుగా వివరిస్తాడనమాట దుర్యోధనుడికి. దుర్యోధనుడు అక్కడికి ఆగక వాటికి సమాధానాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాం, ముందుగా నేర్చుకుంటా అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ భటుడు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ద్రౌపది ఎంత చెప్పినా రానంటుంది ప్రభు, తను ఏకవస్త్రంతో ఉందట అని చెప్పేసి దుర్యోధనుడికి చెప్తాడు. దుర్యోధనుడు ఆగక దుశ్శాసనుడిని పంపిస్తాడనమాట, వెళ్ళి ఆ దాసి దాన్ని నిండు సభలోకి ఈడ్చుకునిరా, బలవంతంగా ఈడ్చుకుని రమ్మని చెప్పేసరికి దుర్యోధనుడు అంత గర్వం పగురు కాకపోయినా దుశ్శాసనుడు కూడా ఏమాత్రం తక్కువ వాడేవాడు. వెళ్ళి ద్రౌపదిని తీసుకొస్తాడు. తన అన్నకు జరిగిన అవమానం మొత్తం తనకు బాగా గుర్తుంటుంది, ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న క్షణం అనమాట. అసలు ముందు ఆ ఛాన్స్ తనకు వచ్చినందుకు చాలా సంబరపడిపోతాడు దుశ్శాసనుడు. వెళ్ళి ద్రౌపది ఎంత రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు ఏకవస్త్రనే ఉన్నాను, నేను రాలేనని చెప్పిన నింపు సభలోకి జుట్టు పట్టుకుని బరాబరా ఇచ్చుకొచ్చేస్తాడనమాట. ఒక్కసారి కథను కథలాగా కాకుండా పూర్తిగా ఆలోచిస్తే ద్రౌపది ఎవరు, వరప్రసాద్. కేవలం దుర్యోధనుడి ధర్మ అర్జునుడికి భార్యగా కావడానికి అగ్నిలోంచి పుట్టిన ద్రౌపది, పైగా అందగత్య అనే పేరు కూడా ఉంది. అంత పరువు ప్రతిష్టలు కలిగినది ద్రౌపదుడి కూతురు, పాంచాల రాజ్యానికి యువరాణి, తను నిండు సభలో పెళ్ళైన తర్వాత 5 భర్తలు కలిగింది. 5 భర్తలు కూడా 5 స్పెషల్ గుణాలు ఉన్నవాళ్ళనమాట. సో అలాంటి వాళ్ళ మధ్యన నిండు సభలో తనను ఈడ్చుకుని వస్తుంటే పాండవులు కిక్కురు మనకున్న తలలు కిందకు వంచేసి చూస్తూ ఉంటే ఎంత అవమానంగా ఉంటుంది ద్రౌపది ప్లేస్లో ఉన్న అమ్మాయికి, పాంచాల రాజ్యానికి యువరాణి, పైగా వాళ్ళ రాజ్యానికి మహారాణి. ఎంతమంది వాళ్ళకు భార్యలు ఉన్నప్పటికీ ద్రౌపది స్థానం వేరక్కడ. 5 పాండవులు కూడా ఏమాత్రం మర్యాద తగ్గకుండా చూసుకున్న ద్రౌపదిని నిండు సభలో, అది హస్తినాపుర రాజ్యంలో తీసుకొచ్చి అలా బరబరా జుట్టు ఈడ్చుకొస్తుంటే ఒక పక్క అవమాన బాధంతో ఒక పక్క బాధతో తనను ఎలా రక్షించుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది అనమాట ద్రౌపది. ఆ నిండు సభలో తనను తాను తప్ప ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని అర్థమైపోతుంది అనమాట. అక్కడికి ఇంతమంది 5 భర్తలు కలిగిన నేను వాదించుకోవాలా, నా తరపు నుంచి మీరు మాట్లాడాలా అని చెప్పేసి పాండవుల కేసు చూస్తుంది. పాండవులు కూడా తలలు వంచేస్తారు, ఎందుకంటే వాళ్ళే ఓడిపోయారు, వాళ్ళే నిస్సహాయంగా ఉన్నారు, ఇంకా ద్రౌపదిని ఏం కాపాడతారు. అక్కడ ఉన్న గురు పెద్దలు కూడా ఇది అన్యాయం అని ఒక్కరు కూడా చెప్పలేరా అని చెప్పేసి నిలదీసి అడిగినా ఎవరూ ఏమి మాట్లాడారు. చివరికి తనను తాను వాదించుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదనుకుని అసలు నన్ను పందెంలో కాసే హక్కు ధర్మరాజుకి ఎక్కడిది, ఆల్రెడీ పందెంలో ఓడిపోయిన తర్వాత దాసి కిందే లెక్క, దాసికి పందెం కాసే హక్కు ఎలా ఉంది, పైగా పాండవుల ఉమ్మడి భార్యనైన నన్ను తనొక్కడే ఎలాగా పందెం కాస్తాడు, పోని తను ఓడకుండా నన్ను పందెంలో పెట్టి ఓడిపోయే హక్కు ధర్మరాజుకి ఎప్పటికీ లేడు. ఫస్ట్ రాజు తను పనంగా పెట్టుకుని తను ఓడిపోయిన తర్వాత మాత్రమే నా దాకా రావాలి, అంతేగాని తనను పనంగా పెట్టకుండా నన్ను ముందెలా పనంగా పెడతాడు, ఏ రకంగా చూసినా కూడా ఇది అన్యాయమే.
ఇంత అన్యాయాన్ని అధర్మాన్ని మీరు ఎదుర్కోలేరా అని చెప్పేసి గురు పెద్దల వంక చూసినా కూడా ఏమాత్రం ఉపయోగం ఉండదు. నిండు సభలో అవమానించాలని విజయగర్వంతో గురుతలు తన దుర్యోధనాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అసలు ముందు ఆపడానికి ప్రయత్నం కూడా ఎవరు చేయరు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ముగించేస్తున్నాను. సో చాలా రోజులుగా మనం మహాభారతంలో క్వశ్చన్స్ అడగడం అనేది పూర్తిగా మానేసాం కదా, కాబట్టి ఇవాళ అడుగుతున్నాను. బాగా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాను. తెలిసిన వాళ్ళు తప్పకుండా ఆన్సర్ చేయండి, తెలియని వాళ్ళు తెలియదు అని కామెంట్ పెడితే కింద కామెంట్ బాక్స్ ద్వారా నేను ఆన్సర్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, దుర్యోధనుడు ఒక భటుడిని పేరు పెట్టి పిలిచి మరీ ద్రౌపదిని ఈడ్చుకురమ్మని చెప్తాడు సభలోకి. ఆ భటుడి పేరేమిటి? కేవలం ద్రౌపదిని ఈడ్చుకుని రమ్మని చెప్పినందుకు మాత్రమే ఈ భటుడి పేరు అనేది, ప్రస్తావన అనేది మహాభారతంలో వచ్చిందన్నమాట. సో ఆ భటుడి పేరేమిటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి కామెంట్ చేయండి. ఓకే, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం కోసమే కాదు, ఇంకా చాలా చాలా బ్లాగ్స్ చేశాను కాబట్టి అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇవాళ బర్త్డే పిక్స్ అన్నీ యూట్యూబ్లో పెట్టకపోయినా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, సింప్లీ విత్ స్పందు నా ఐడి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతే నా పర్సనల్ ఫొటోస్ కూడా చూడొచ్చు. మళ్ళీ పెట్టలేదు అనుకునేది, ఇదిగోండి స్వయాన నా చేతులతో నేను చేసి పెట్టిన చాక్లెట్ వెనీలా కేక్, బాగుందా? హ్యాపీ సండే అందరికీ.